మా బోదరెడ్డిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఇటీవలనే టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మెదక్ నుంచి సిద్దిపేట మీదిగా మీ ఎల్కతుర్తి దాకా 670 కోట్లతోటి నేను గెలిచిన 10 నెలల్లో ఒక జాతీయ రహదారి రోడ్డును తీసుకొచ్చాను. టిఆర్ఎస్ వాళ్ళు 8 ఏళ్ల రోడ్ ఏద్దాం అని చెప్పారు, కానీ ఎల్కతుర్తికి వెళ్లి సిద్దిపేటకి నేషనల్ హైవే తీసుకురాలేదు. మోడీ సార్ ఏం చేసిండు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అడుగుతున్న వాళ్ళకి చెప్పుండ్రి. ఈ ఓట్లు అయిపోగానే మీ ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట మీదకి వెళ్లి మెదక్ దాకా 4 లైన్ల రోడ్ ని 670 కోట్లు పెట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వేస్తా ఉంటుంది. దాని రోజుల నుంచి ఈ మీ ఊరికి రావాలని చూస్తున్నాం. ఎలక్షన్ల ప్రచారంలో రావాలి, మిమ్మల్ని అందరినీ కలవాలి. మా దుబ్బాకలు మా పోతరెడ్డిపేటలో ఎట్లా బెదిరిస్తున్నారో ఈయన కూడా గట్లే బెదిరిస్తున్నారు. కొంతమంది అని తెలిసి మిమ్మల్ని కలవాలనుకుని వచ్చినాం. 3 మాటలు చెప్పుతున్నారు మా దుబ్బాకల. ఏమని, అక్క నీకు పింఛన్ రాదు, పువ్వు గుర్తని కోటేస్తే నీకు పింఛన్ 200 అవుతుందని కొన్నిసార్లు చెప్పారు. కొన్నిసార్లు ఏం చెప్పారు అంటే పువ్వు గుర్తులకు వెళ్తే మొత్తానికే పింఛన్ కట్ అవుతుంది అని చెప్పారు. మీరు ధైర్యంగా ఉన్నారు అక్కలు. నేను గెలిచి 10 నెలలు అయింది, మా దుబ్బాకల ఒక్క పింఛన్ పోలేదు. కొత్తగా 9000 పింఛన్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 9000 పింఛన్లు వచ్చినాయి. ఓట్లు వస్తే ఇప్పుడు మీకు కూడా వస్తాయి దసరాలాగానే కొత్త పింఛన్లు. 57 ఏళ్ల పింఛన్లు కూడా హుజూరాబాద్ లో ఎలక్షన్లు వస్తే కొత్త పింఛన్లు వస్తాయి. రాణి పింఛన్లు ఏమైనా మిగిలితే కొత్త పింఛన్లు వస్తాయి తప్ప పువ్వు గుర్తు గెలిస్తే పింఛన్ పోదు. పోతుందా? మరి అట్లాంటి బండి సంజయ్ గెలిచారు కరీంనగర్ లో, పోయిందా పువ్వు గుర్తు గెలిస్తే? వినోదరావు సార్ నూడగొట్టిరు, పింఛన్లు కట్ అయినాయేమో. నిజామాబాద్ లో బతుకమ్మ పండుగ నడుతుంది ఇప్పుడు. మా అక్క జిల్లాల అందరికీ బతుకమ్మ అంటే మంచి పండుగ, పెద్ద పండుగ తెలంగాణలో. మనందరం కవిత పుట్టే కంటే ముందు నుంచి మా అవ్వలు బతుకమ్మ ఆడిరు. ఆడిరా? కేసీఆర్ బిడ్డ కవిత వచ్చినాకనే మనకు బతుకమ్మ తెలుసా? అంతకు ముందు తెలుసా? ఎప్పుడు చదివినాం? నిజాం నవాబు అనేటోడు మన ఆడపిల్లల్ని అవమానపరిచి బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడిచ్చిండని చరిత్ర చెప్తే మా చెల్లె కవిత వచ్చి ఇక ఆమె పుట్టినాకనే గునుక పువ్వు పుట్టింది, ఆమె వచ్చినాకనే తంగేడు పువ్వు వచ్చిందని ఆ బతుకమ్మ ఎట్లా ఆడాలో కూడా తెలియదు. 2 సినిమా పాటలు తీసుకొని వచ్చి మనకు బతుకమ్మ చెప్తుంది. పోంతి చెల్లె అని ఆమెను కూడా ఎంపీ చేసిన నిజామాబాద్ వాళ్ళు మంచి వాళ్ళు. 5 ఏళ్ల కింద ఏమిచ్చింది? ఏమి ఇవ్వలేదు. మనందరినీ బతుకమ్మ ఆడిచ్చింది, ఆమె మాత్రం పోయి ఢిల్లీలో కూర్చున్నది. ఇచ్చిరా బతుకమ్మ చీరలు? వచ్చినాయేమో? రాలేదా? కట్టుకున్నారా? పోయిన దాప ఇచ్చినాయి? నాకంటే ఎక్కువ మీకే తెలుసు. రాలే రాలే ఈ దాప. పోయిన దాప వచ్చినాయి ఎంత మంచిగా ఉన్నాయో మా అమ్మ నడితే చెప్తుంది. ఎడగట్టినవా చీరలు? పొలంకర కట్టి వచ్చిన పిట్టలు రాకుండా గంట మంచి చీరలు ఇచ్చారు. ఇక కేటీఆర్ సార్ చెప్తాడు చీరలు బాగా ఇస్తున్నాం, మంచి చీరలు ఇస్తున్నాం. నిజంగా మనం అడగాలి కేటీఆర్ సార్ని, లేదా ముఖ్యమంత్రి గారిని అడగాలి. నిజంగా నీకు చీరలు ఇవ్వాలనే ఆలోచన ఉంటే మా సిరిసిల్లలో చేనేత కార్మికులు ఉంటారు, దుబ్బాకలో చేనేత కార్మికులు ఉంటారు. గవలకింత పని దొరుకుతుంది, గవలకింత చీరలు లేమని చెప్పి ఆ చీరలు తెచ్చి మా అక్క చెల్లెళ్ళకి ఇస్తే ఓ గొల్లబామ చీరలు, ఓ సీతాకోక సిల్కను, లేకపోతే ఇంకేమో ఒక భూదాని పోచంపల్లికి అని ఇంత పట్టు చీరలో తెచ్చిస్తే కట్టుకుంటారు. కానీ యాడికెళ్ళ 200 చీర సిల్కు చీర తెచ్చి ఇక నేను ఇవ్వకపోతే మా అక్క చెల్లెళ్ళకి బతుకమ్మ చీరలు లేవా? అక్క లేవా చీరలు? కేసీఆర్ రాకంటే ముందు ఇక చీరలు లేవు. మన వాళ్ళు ఎవరు బతుకమ్మ ఆడుకోలేదు. ఇక సార్ వచ్చినాకనే చీరలు సారాలు వచ్చినాయని ముచ్చట చెప్తారు. అందుకని ఆలోచించుకుని దయచేసి రఘునందన్ రావును బయటికి పంపించినా, మల్లన్నను జైల్లో పెట్టినా, రాజేంద్రన్నను జైల్లో పెట్టాలని ఆలోచన చేసినా ఎందుకు వస్తున్నాయి ఇటువంటి ఆలోచనలు? ఒకసారి చూడండి ఎందుకు వచ్చినాయి. సార్ ఏం చెప్పిండు తెలంగాణ ఉద్యమం చేస్తే? నేను నా ముసలి ఇద్దరమే ఉన్నాం, ఎవరు లేరు. తెలంగాణ వచ్చాక ఇటువంటి పోరాటాలు అందరినీ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తా అన్నాడు. చేసిండా? చేసిండు. ఎవరిని? కుక్కతోక పటాక లెక్క వేలే గంగుల కమలాకర్ ని చేసిండు మంత్రిని. ఎవరు గంగుల కమలాకర్? గంగుల కమలాకర్ కి తెలంగాణకి ఏం సంబంధం? మనమంతా జై తెలంగాణ అంటే ఆయన నై తెలంగాణ అని తెలుగుదేశం పార్టీలో తిరిగిండు. ఈ మాట నేను చెప్పలే, సిరిసిల్ల ఎమ్మెల్యే సిరిసిల్ల మంత్రి చెప్పిండు. గంగుల కమలాకర్ రాజీనామా చేయమంటే సుధీల్ బాంబు లెక్క వెళ్తాడు అనుకుంటే కుక్కతోక పటాక లెక్క కూడా వేలనే గంగుల కమలాకర్ అని చెప్పిండు కేటీఆర్. నేను చెప్పలే, ఆలోచించాలి మా టిఆర్ఎస్ అన్నారు. తెలంగాణ ఉద్యమం చేసిన రోజు మనందరినీ కొట్టిన వాళ్ళు, మన మీద దాడులు చేసిన వాళ్ళు, మన మీద దౌర్జన్యం చేసిన వాళ్ళు ఇలా సార్కి ఈ పక్క మంత్రులు ఆ పక్క మంత్రులు ఉంటారు.
ఉద్యమం చేసిన రాజేందరన్న రోడ్డు మీద ఉండాలి, ఉద్యమం చేసిన రఘునందన్ రావు జైలుకు పోవాలి. ఏంది అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడవద్దు. సారు మరి వ్యవసాయం చేస్తే ఎకరానికి కోటి రూపాయలు వస్తే మరి మా పోతిరెడ్డిపేట అవల మెడలో మాసం బంగారం ఎందుకు లేదో చెప్పాలి. ఉన్నదా మాసం బంగారం? తప్పుడు ఏరావా? ఉన్నాయా? వాళ్ళకి 10 లక్షలు ఇస్తుంటే మనం వద్దాము అని చెప్తున్నాడు, మరి రావాలా వద్దా మీకు 10 లక్షలు? తప్పుడు ఏరు? 5 లక్షలు చాలా? 5 లక్షలు కూడా వద్దలేవు అనేది మా అబ్బాయి చెప్తుంది. మరి మాసం బంగారం లేని వాళ్ళు మా అక్క ఎల్లెళ్ళు మస్తు మంది ఉన్నారు. ఒకరికి 10 లక్షలు ఇస్తే భారతీయ జనతా పార్టీ వద్దంట లేదు. ఆ ఒక్కరితో పాటు మెడల మాసం బంగారం లేని అన్ని కులాలలో కూడా 10 లక్షలు రావాలవుతా? రావాలవుతా? మంత్రం తిరుగుతా చెప్తున్నారు. ఈ ఓట్లు అయిపోగానే మంచి మంచి ఇల్లు కట్టిస్తామన్నారు. అవో ఇసంటి ఇల్లు ఉన్నాయేమని చెప్పారు. ఉన్నదా ఇల్లు మీ ఊర్లో? పోతిరెడ్డిపేటలో పెంకుటి ఇల్లు ఉన్నాయా? తాటి పత్రాలు కలిపిన ఇల్లు ఉన్నాయా? ఉన్నాయా? దీనికి హరీశన్ ఏమంటున్నాడు, 7 ఏళ్ళకోలే ఒక్క ఇల్లు కట్టలేదట రాజేందర్ అన్న. మీరు అడగాలి, రాజేందర్ అంటే ఎవరు? ఆర్థిక మంత్రి. రాజేందర్ అంటే ఎవరు? ఆరోగ్య శాఖ మంత్రి. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటోడు అని చెప్పారు ఈటల రాజేందర్ ని. మరి అంత గొప్ప ఆయన, ఒకటో ఆయన తర్వాత రెండో ఆయన ఉండే రాజేందర్. రెండో ఆయన ఉంటేనే పైసలు వేయలే మీరు, ఇల్లు కట్టని వేయలేదు, ఏం పొడుగు పోయనియలేదని నేను చెప్తలేను హరీష్ రాయుడు చెప్తున్నాడు. మరి ఒకటో తర్వాత రెండో ఉంటేనే ఏమి నడవకపోతే మరి గెల్లు సీనన్న గెలిస్తే ఏమవుతుంది? ఇంకా సీనన్న అసెంబ్లీకి పోయి అటు ఇటు చదివేసరికి ఆయనతో టైం అయిపోతుంది, ఎలక్షన్ టైం అయిపోతుంది, మళ్ళా కాలం అయిపోతుంది. అంత పొడుగున హరీష్ అన్న చేయలే, ఇంత రాజేందర్ అన్న చేయలే. ఒకటో నెంబర్ ఏం చేయలే, రెండో నెంబర్ ఏం చేయలే. మరి సీనన్న నెంబర్ ఎంత? 119లో 103 నెంబర్ ఆయన. ఎంత నెంబరు? 119లో 103 నెంబర్ అవుతాడు గెలిస్తే. అంతేనా? 102 వెనకాల 103 ఉంటది. అంతేనా? ఒకటి కాడ పెడతాడా? హరీష్ రాజు నస్తే అడుగుర్రి, గంగుల కమలాకర్ నస్తే అడుగుర్రి. రాజేందర్ నెంబర్ 2 ఉండి ఏం చేయలేదు కదా. మరి రేపు హుజూరాబాద్ గెలి కారు గుర్తు మీద గెలిపిస్తే గెలిచినోడిని తీసుకుపోయి ముఖ్యమంత్రి చేస్తారా అని అడుగురు. ఒక మాట చేయాలి కదా. రాజేందర్ కంటే పెద్ద జాగ్రత్త పెట్టాలంటే ఉన్న కుర్చీ ఏందాడా? ముఖ్యమంత్రి కుర్చీ. ఇస్తాడా సార్ గది? ఇస్తాడా? అవో ఆలోచించరు, మంచిగా ఆలోచించరు. నాకేం వాళ్ళతో పాలి పంచాయతీ లేదు, గెట్టు పంచాయతీ అవుతుంది నాకు వాళ్ళకి. ఎందుకంటే సిద్దిపేటలో రోడ్లు వేసుకున్నారు, గజవేల్లో రోడ్లు వేసుకున్నారు, సిరిసిల్లలో డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్నారు, సిరిసిల్లలో కూడా పైసలు అందరికి ఇచ్చుకున్నారు. మా దుబ్బాకోలు కూడా మీ లెక్కనే మాసం బంగారం లేకుండా ఉన్నారు. మా వాళ్ళు లొల్లి పెట్టినాం, గెట్టు గీసినాం, హరీష్ రాయిని అడిగినాం, వారి నీ దగ్గర డబుల్ రోడ్ ఎందుకున్నది, మా దగ్గర రోడ్ ఎందుకు లేదు అని అడిగినాం. 119 నియోజకవర్గాలకి ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖర్ రావు గారు 3 నియోజకవర్గాలకే పైసలు ఎందుకు ఇచ్చిండు? గజ్వేల్కి, సిద్దిపేటకి, సిరిసిల్లకే పైసలు ఎందుకు పోయినాయి, హుజూరాబాద్కి ఎందుకు రాలేదని అడగల్లవతావా? అడగల్లవతా? డబుల్ బెడ్రూమ్లు రాలే, నేను సిద్దిపేట 3000 కట్టినా అన్నాడు. మరి సిద్దిపేటకు 3000 వస్తే పోతిరెడ్డిపేటకు 30 అన్నా రావాలా వద్దా అక్క? వచ్చినాయా? వచ్చినాయా 30? అవా 30 ఇచ్చిరా? రేపట అందరు గరీబ్ వాళ్ళకి ఎవల జాగర వాళ్ళకి ఇల్లు కట్టిస్తారట. 7 ఏళ్ళకోలే 7 ఇల్లు కట్టడం జాతగా లేదు. ఇవాళ హరీష్ రావు ఏ పైసల మంత్రి ఉన్నాడో, నిన్నటి దాకా ఈటల రాజేందర్ గదే పైసల మంత్రిగా ఉండే, గాయనకే రూపాయి ఇయ్యని వాళ్ళు. రేపట గెల్లు సీనుని గెలిపిస్తే గల్లీకో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్తారు. నమ్ముతారా మీరు? ఏం తప్పు చేసిండు ఈటల రాజేందర్ గారు? ఏదో దోసుకున్నాడు, దాసుకున్నాడు, సంపాదించుకున్నాడు అని అడుగుంటున్నారు. అడుగుండే 2 మాటలు, ఇదే 50 చెట్టు కిందకి రమ్మనుండ్రి. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను, టిఆర్ఎస్ మంత్రులని 2001లో మేమంతా జైతలంగాణ అన్నప్పుడు మా ఆస్తులంతా ఇవాళ కేసీఆర్ గారి ఆస్తులు, కేటీఆర్ గారి ఆస్తులు, కవితమ్మ ఆస్తులు ఎంతనో అడగాలి. అడుగుదామా వద్ద? రఘునందన్ రావు ఆస్తులు అమ్ముకున్నాడా? రాజేందర్ భూములు అమ్ముకున్నాడా? కేటీఆర్ భూములు కొనుక్కున్నాడా? కవితమ్మ 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టిందా? ఒక్కసారి అడగాలి.